नेल्लूरु जिल्ला कावलिलो तेलुगुदेशं पार्टी नायकुलु नारा लोकेश बाबू जन्मदिन वेडुकलु कावली एरिया हास्पिटल नंदु घनंगा निर्वहिंचारु। अनंतरं पेशेंट्लकु ब्रेड्लु पंड्लु पंपिणी चेशारु। ई कार्यक्रमंलो तेलुगुदेशं पार्टी नायकुलु कार्यकर्तलु अभिमानुलु तदितरुलु पाल्गोन्नारु। తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి మనవడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు, మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమాన యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారి 38వ జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా కావలి నియోజకవర్గం కావలి పట్టణంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ అందు జరుపుకోవడం జరుగుతుంది। అతి చిన్న వయసులోనే మంత్రి పదవి తీసుకొని అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు పంచాయతీ రాజ్ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి ఇటువంటి కీలకమైనటువంటి మంత్రి పదవి తీసుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు। అదే విధంగా కార్యకర్తలకు సభ్యత్వం తోటే 2 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి యువ నాయకుడి యొక్క పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ఘనంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది। కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో గాని నెల్లూరు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాం। కావలి పట్టణంలో మా నాయకులు బేద రవిచంద్ర గారి యొక్క నాయకత్వంలో మరియు కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది। ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం। ప్రజలే దేవుళ్ళు, తాతగారి స్ఫూర్తి, గొప్ప పరిపాలనా దక్షుడు, భవిష్య దార్శనికుడు, తండ్రి గారి కీర్తి, తాతగారి స్ఫూర్తి, తండ్రి గారి కీర్తి, వారిద్దరి బాటలో పయనిస్తూ ప్రజలకు అండగా కార్యకర్తలకు భరోసాగా దూసుకొస్తున్న యువ కెరటం నారా లోకేష్ గారు। నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు కావలి తెలుగుదేశం పార్టీ తరపున గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో జరుపుకుంటున్నాం। మీరు గమనించండి, అతని కెరీర్ ప్రతి ఒక్క యువకుడికి ఒక లెసన్। ఓటమి నుంచి కృంగిపోకుండా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విర్రవీగకుండా తనదైన శైలిలో ఒక కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ కోసం కార్యకర్తల కోసం అనునిత్యం పాటుపడుతున్న యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు। ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున మా ప్రాథమిక బాధ్యత। అందులో భాగంగానే ఈరోజు కావలిలో ఈ వేడుకలు జరుపుకుంటున్నాం। ఈరోజు కావలి ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరుగుతుంది। ఆయన ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సామాజిక సేవా కార్యక్రమాల్లో దూసుకెళ్తున్న నాయకుడు నారా లోకేష్ గారు। అంటే విత్తనం పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అలాంటిది కాదు, తను కూడా ఒక కార్యకర్తగా పనిచేశాడు। అలాంటి నాయకుడి నాయకత్వంలో మేము కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఆ నాయకుడు మళ్ళీ తిరిగి ఒక మంత్రి హోదాలో చూడడానికి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని కావలి తెలుగుదేశం పార్టీ తరపున ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। జాతీయ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు ఈరోజు కావలపట్నంలో ఏరియా హాస్పిటల్ నందు ఘనంగా నిర్వహించుకుంటున్నాం। ఒక్క అవకాశం అంటూ
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేత ఓట్లు ఎంచుకొని అవమానపరిచారు. మాట తప్పను మడమ తిప్పనని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు ఒక్క అభివృద్ధి అయినా చేస్తున్నారని ఈరోజు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా అనుభవం వినిపిస్తా ఉన్నాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎవరు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. మీకే ఇబ్బంది వచ్చినా పార్టీ చూసుకూడదని ఈరోజు ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.